हेलो फूडीज, वेलकम टू दयास फूड जर्नी। होप मीरंदरू चाला हेल्दीगाने उन्नार अनुकुंटुन्नानु। सो ई रोजु मन जर्नीलो ऐटम वच्ची स्पेशल मलाई काजा। सो मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दाम। मलाई काजा तयारीकि कावाल्सिंदि 1 केजी पच्चिकोवा, 1200 గ్రాముల మైదా, 2 కేజీలు చక్కెర, డీప్ ఫ్రైకి సరిపడే నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు. సో లేట్ చేయకుండా మనం తయారీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం 1 కేజీ పచ్చికోవాని తీసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కోవా మీకు దగ్గరలో ఉన్న ఏ స్వీట్ షాప్లో అయినా దొరుకుతుంది, మనం వెళ్ళి ముందుగా ఆర్డర్ చేసుకుంటే చాలు. 1 కేజీ పచ్చికోవాలో 1200 గ్రాముల మైదాకి మీకు దాదాపుగా 150 to 200 స్వీట్స్ అయితే వస్తాయి, మలైకాజాలు అయితే వస్తాయి. మీరు అంత క్వాంటిటీలో వద్దనుకున్న వాళ్ళు 1/2 కేజీ పచ్చికోవాకి 600 గ్రాములు మైదానైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ పచ్చికోవా మీకు స్మూత్గా రెడీ అయిన తర్వాత అందులో 1200 గ్రాముల మైదాని మిక్స్ చేసుకొని బాగా పొడిలా కలుపుకోవాలి. ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. పర్సనల్గా నాకు మలై కాజా అంటే చాలా ఫేవరెట్ అన్నమాట. సో మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కింద కామెంట్ చేయండి. మనకి పచ్చికోవా మైదా మిశ్రమం బాగా కలిసిపోయాక అందులో 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసుకుంటూ మెత్తటి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. 1/2 కేజీ క్వాంటిటీతో కలుపుకునే వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మీకు మంచి ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగా మనం ముందుగా చేసుకున్న బాల్స్ ని అరచేతిలోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. ఇందువల్ల మనకి నూనెలో కాల్చేటప్పుడు పిండి క్రాక్స్ రాకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మలై కాజాలు నూనెలో కాల్చడానికి రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా నూనెలో వేసేద్దాం, పదండి. ముందుగా మనం ఆయిల్ని సిమ్లో పెట్టుకొని మలై కాజాల్ని అందులో నిదానంగా వదులుకోవాలి. మనకి పిండి కొద్దిగా గట్టిపడేంత వరకు దీన్ని మీడియం హీట్ కంటే తక్కువ హీట్లోనే అయితే కాల్చుకోవాలి. లేదు అని అంటే మనకి గట్టిగా అయితే అయిపోతాయి, అంత సాఫ్ట్గా ఉండవు. మనకి పిండి కొద్దిగా గట్టిపడ్డాక చూడడానికి ఇలాగైతే ఉంటుంది సాఫ్ట్గా. ఇప్పుడు మనం ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకొని కలుపుకుంటూ వీటిని కాల్చుకోవాలి.
ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ మనకి పిండి ముద్దలు పైకి తేలడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఆయిల్ హీట్ని చెక్ చేసుకుంటూ మీడియం హీట్లోనే కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ ఇవి పైకి ఎలా తేలుతున్నాయో. సో చూస్తున్నారుగా మనకి స్వీట్స్ అయితే దాదాపు రెడీ అయిపోయి వచ్చాయి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి స్వీట్స్ అయితే దాదాపు రెడీ అయిపోవచ్చాయి. నెక్స్ట్గా మనకి వీటికి కావాల్సిన షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ గో. సో షుగర్ సిరప్కి ముందుగా మనం 2 కేజీల చక్కెరకి సమానమైన 2 లీటర్ల నీళ్ళను పోసుకుంటూ పాకం తయారు చేసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు పాకం చేసుకుంటే చాలు, అంటే లేత పాకం అంటారు కదా, అలా చేసుకుంటే చాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనం స్వీట్స్ని అయితే ఇందులో వేసేద్దాం. సో మనం ముందుగా కాల్చుకున్న స్వీట్స్ని మనం తయారు చేసుకున్న చక్కెర పాకంలో నానబెట్టుకోవాలి. చక్కెర పాకం వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసేయాలి ఫ్రెండ్స్, లేదంటే జీరా పీల్చుకోవడం లేట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కెర పాకాన్ని పీల్చుకుంటూ మన స్వీట్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. వీటి కలర్ చేంజ్ అవ్వడం మీరు గమనించవచ్చు. వీటిని ఇలాగే 2 అవర్స్ పాటు నానబెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా డిలీషియస్గా ఉంటాయి. ఈ స్వీట్ రెసిపీని మనతో షేర్ చేసుకునింది సూర్య స్వీట్స్ అండ్ బేకరీ. ఇక్కడ క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫేవరెట్ మలైకాజ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ మన మలైకాజ్ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక గంట ఉంటుంది, దానికి గట్టిగా కొట్టండి. సో నా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.